సినిమా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోండి. అవలకి అయితే ఒక్కండి అబ్బ వాళ్ళని తెలుసు. 6 మంత్స్ నుంచి అవే చేసి చూసి చూసి బోర్ కొట్టేసి అందుకే జంపు. తెలుగు అవును మీరు బట్ తెలుగే అంటారులేండి. యాక్టర్ మీరు? అవునండి తెలుగు తెలుగు సినిమాలో చేస్తుంటాను. మొన్న మా సినిమా రిలీజ్ అయింది అండ్ పెద్ద హిట్ అయింది చాలా. మీరు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్ నాది కూడా. అది కూడా అంటే మీరు యాక్టర్నా? అవును రిలీజ్ అయింది మొన్న. తెలుగు? అవును. ఎలా ఉందన్నారు? సూపర్ హిట్ అని చెప్పారు. మీది కూడా? అదంటే అయితే నాకు తెలిసి ఉండాలే. ఈ సినిమా పేరు జెంటల్మెన్. అదే మేము చేసిన సినిమా కూడా జెంట్. నాని నీవి నువ్వు కూడా హావాయ్ సెలబ్రేట్ చేసుకో. చెప్పలేదు. సిక్స్ మంత్స్ నుంచి అదే నేను గురించి కృష్ణ గారి సెలబ్రేట్ అనుకున్నాను. చూద్దాం ఇంకేమంటుంది. సరే నీకు ఫ్లైట్ ఫియర్ ఉంది? ఇంకా లేదు. నాకు ఉంది. ఏదో మాట్లాడుతున్నా. అడుగు ఈ సినిమాలో నేను ఎందుకు పెట్టుకున్నా అంటే అది నా ఉద్దేశం. ఎలా వచ్చింది నీకు జెంటిల్మెన్ లో నిన్న ఎలా సెలెక్ట్ చేశారని నాకు అసలు అక్కడ అర్థం కనిపిస్తుంది. అదే అంటే ఎలా అయి ఉంటుందా అని తెలీదు. ఐ డోంట్ నో మేబీ మూన్ సార్ వాస్ లైక్ ఇంకొక క్రేజీ పర్సన్ కావాలని మేబీ థాట్ సార్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఎలా జరిగింది ఫస్ట్ అసలు అప్రోచ్ చేయరు కదా చెప్పి. ఇమీడియట్లీ ఐ వాస్ డ్రాన్ టు క్యాప్టెన్. చాలా ఇష్టం అయింది. యా యా అండ్ దెన్ ఐ వాస్ రియల్లీ హ్యాపీ. హీ ఆల్సో థాట్ ఐ షుడ్ డూ క్యాప్టెన్ ఇమీడియట్లీ. దెన్ వెన్ హీ సెడ్ నాని ఐ వాస్ లైక్ ఇంకా అంటే ఎక్కడ చెప్పారు కదా ఇంట్లో నా ఇంట్లో. సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? క్యారెక్టర్ నచ్చినా సినిమా నచ్చినా లేదంటే డైరెక్టర్ నచ్చినా? యాక్చువల్లీ నా ఫేవరెట్ యాక్టర్ ఈ ఫిల్మ్ లో ఇస్ వర్కింగ్ సో ఐ థాట్ ఐ షుడ్ డెఫినెట్లీ ప్లే. ఫేవరెట్ యాక్టర్ శ్రీనివాస్ వస్తారా? అదే నాకు తెలియదు అంటే తర్వాత మీరు మీ అందరిని పెడతారని తెలియదు. నన్ను కలిసినప్పటికి ఓన్లీ యువర్ ఫిక్స్ నో అండ్ శ్రీనివాస్ ఆల్సో అప్పుడు యా అండ్ మోహన్ గారు చెప్పడం కూడా నాకు ఇనిషియల్ గా అంత దీపిక పడుకుని రేంజ్ లో చెప్పారు. బయటలో ఉన్నాం కదా. సో ఫస్ట్ కలిసినప్పుడు నాకు యాక్చువల్లీ డేవిడ్ నాది ఆయన కదా చెప్పింది మోహన్ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే అంటే ఏ యాక్టర్కైనా సరే ఇలాంటి ఒక రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్. దానికి తోడు ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఈ క్యాథరీనా హీరో లేదంటే జయ హీరో అన్న ఒక డౌట్ తో నడుస్తుంది. సో మంచి ఛాలెంజింగ్ రోల్ పోటీ పడి చేయాలి యాక్ట్రెస్ తో కూడా అనిపించింది. ఇమీడియట్ గా ఒప్పుకున్నాను. అంత మీద బాగా ఊహించుకున్న దీపాలు పోస్టర్ వాల్యూ అంత బ్రహ్మాండంగా ఉంది అనుకున్నా. బట్ పర్లేదు ఈసారి కంటెంట్ తోనే పాస్ అయిపోయారు. అంటే ఇంకా తేల్ అవసరం లేదని ప్రూవ్ చేశారు కాబట్టి హ్యాపీ. When Mohan sir came home, no, to tell me the story, something really funny happened. He came home and immediately, you know, he resembled my dad. When he walked in, I just came back from college, okay? And then when he walked in... Yeah, French weird. Yeah! And then those schoolers and I was like, wait, inka konjam height and inka konjam potta? Just my dad. Okay. And he walked in and I was like, okay, there was that instant connect. Then he came in and he sat down and then he started narrating the story.
after like a 1.5 hour narration, I think my mom came and kept like juice, all these eatables and all that, but we never even bothered to look at all that. Mm. We're like, okay, okay, more. And then once the first half was over, I was like, okay, so can we continue with the second? And then he immediately continued. So after the entire narration was done, like, I was sweating. I was like, sir, okay. And yeah, it's really good. I just said it's really good. That's all. And then when he went back, it was really funny because my mom was like, the dates are a bit of an issue because college and exams and all that. And I immediately jumped up saying, no, all that I can manage. I'll take care of all that. So sir was immediately like, yeah, I knew, okay. Now he kind of got that she was equally excited to do the role. Then after he left, I called daddy and then I was narrating the story to him for 3 hours. Not bad. ఫస్ట్లో జైకి ఎలాంటి లుక్ ఇద్దాం అని నేను మామూలుగా డిస్కస్ చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ బీడ్ ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి అనుకున్నాం. ఇంకా నేను పెట్టుకొని ఉంటే నీకు నాలో కూడా డాడీ కనిపించాడు. అప్పుడు మొత్తం అసలు సినిమా స్టోరీ కథ మారిపోయింది. పోన్లే నెక్స్ట్ ఈ సినిమా చేస్తున్న ఎగ్జాక్ట్ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పుడు చేసావు సినిమాలు చేసావు తమిళ సినిమాలు చేసావు మలయాళం చేశాను తమిళ చేయలేదు పెద్దలో చేశావు. ఓకే సో మలయాళం కి తమిళ కి తెలుగు కి ఎలా తేడా అనిపించిందా? హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్? ఏమీ లేదు యాక్చువల్లీ. ఐ డోంట్ డివైడ్ ఇట్ లైక్ ఇండస్ట్రీస్. సో ఐ డోంట్ సీ డిఫరెన్స్. నువ్వు సరే ఓకే బట్ వర్కింగ్ దాంట్లో కూడా సేమ్ ఇట్స్ యా ఐ థింక్ ఇట్స్ ప్రిటీ మచ్ ది సేమ్. ఐ ఎక్స్‌పెక్టెడ్ మోర్ ఆఫ్ మలయాళీస్ అండ్ తమిళస్ టు బి హియర్ ఇన్ ది సెట్ బట్ వెన్ ఐ కేమ్ హియర్ ఇట్ వాస్ లైక్ ఎవ్రీబడీస్ తెలుగు. సో ఐ వాస్ లైక్ హౌ డు ఐ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఐ వాంట్? దెన్ దట్స్ హౌ ఐ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు లెర్న్ తెలుగు. Because everybody is Telugu. Ikkada nee Telugu vachindi. Tappu cheyakapoddu kada. Ammo vachindi. Okay. So inni rojula mana ippudu obviously ippudu ante release ayipoyindi andaru enjoy chestunnaru chaala happy but dinankala bold anta kashtam undi. So ee shoot jarginanni rojulo nee favorite moment anedha naaku cheppalanuchu. Okkati cheppalani chaala kashtam because I have like every day it was very very regular ante what do I say now. See, first thing is I have my favorite actor acting in this film with me, so that is like the most exciting bit for me. Yeah. Then like every day, and then there's like twice the fun. No, because that if I say then can no Jay unta ad. He's Jay and then he's Gautam also. So it was double the fun because even though it was good. But either of moment chap the moment this particular shot or ee particular location lo ekku enjoy chesam. Actually my favorite bit is when we completed the climax. That is my favorite. Oh, yeah. I was like, this is done, and then everybody was happy. Super. What is your favorite moment, Ali? Nah, favorite moment ante ఒకటని చెప్పాను కదా, చాలా కష్టం, చాలా ఎంజాయ్. ఫస్ట్ గౌతమ్ది ఫైట్ ఉంటుంది బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తర్వాత మంది క్లైమాక్స్ మొత్తం మ్యాటర్ తెలిసే సీన్ ఏదైతే ఉందో అది. తర్వాత కొడైకెనాల్ మొత్తం షెడ్యూల్ బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఓకే అలజడి ఎంగేజ్మెంట్ సాంగ్. నాకు రెండు అలజడి ఇంకా కొడైకెనాల్ రెండు టాప్. తర్వాత యాక్చువల్లీ మన పబ్ సాంగ్ అండ్ ఎంగేజ్మెంట్ సాంగ్ రెండు సేమ్ లెవెల్లో. సో యాక్చువల్లీ ఇంకా ఆఖరి ర్యాంక్ అన్నారు అది ఫస్ట్ ర్యాంక్ సేమ్. Okay, now tell me, I'll ask you a question. Tell me, who was your favorite person on set?
మై ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్ వాజ్ శ్రీనివాస్ అవసర్లా. ఇంకా బాబాయ్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే చెప్పండి. అది కూడా రిలీజ్ అయిన తర్వాత కొంచెం న్యూట్రల్ ఉండాలి. యా సో అది పరిస్థితి. అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించి యా ఈ సినిమాలో నీతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది. సో హౌ వాస్ ది ఎక్స్‌పీరియన్స్? ఇట్ వాస్ రియలీ గుడ్ యా. ఐ వాస్ థింకింగ్ హౌ వాస్ ఇట్ గోయింగ్ టు బి యు నో బికాజ్ వి స్టార్టెడ్ షూటింగ్ నో ఫస్ట్ సో ఇట్స్ లైక్ ఆ ఇట్స్ గోయింగ్ రియలీ నైస్ అండ్ దెన్ దే వర్ లైక్ సో రూబీస్ జాయినింగ్ టు రోల్స్ ఓకే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి రియలీ గుడ్ ఐ హాడ్ ఫన్. ఏ హీరోయిన్స్ హీరోయిన్స్ కి మంచి అండర్స్టాండింగ్ అంటే మామూలుగా అనుకుంటుంటారు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఒక సినిమాలు కొట్టుకుంటారు అని అలా ఏమి ఉండదు కదా. Just the opposite. No. Ikkada, they had to devise strategies how to make us stop laughing. Ew. You remember the laughter though? I know. Actually, ochina confession undi. Indaka starting phone maatladutu ave face lo bore kottesnaanu kada. Me face lo gurinche. Ante actually ఇంకో విషయం చెప్పాలి అంటే నువ్వు కూడా నా పేరు చెప్పవు కాబట్టి మిగతా అంటే నాకు లక్ష ప్రాబ్లమ్ లేదు. మిగతా వాళ్ళతోనే ప్రాబ్లం. ఇంట్లో హాలిడే కట్ అంటే అందులో ఓ మజా ఉంది. ఆ సురుగు ఉంది కదా సురుగు దాంతోనే ప్రాబ్లం. ఇదేమో టైటానిక్ కాదు ఐస్ బర్గ్ గురించి మూవీ కూడా మనం ఫ్లైట్ లో ఉన్నాం. చూడండి నాకు తెలుసు ఎక్కడున్నావు అని అందుకే జోక్ వేస్తున్నాను. నిజం? అరే నువ్వు లేకపోతే అసలు ఫన్ ఏ ఉంది కదా. షూటింగ్ అయినా హాలిడే అయినా చూపి ఉండాల్సిందే. అదే చెప్తున్నా యాక్చువల్ నిజాలు నా తెలిసి జోక్ వేసాను అంటే. సరే ఇంకేంటి మామూలుగా ఎప్పుడే నివేదన కూడా అడుగుతున్నాను ఎలా ఎంజాయ్ చేస్తున్నావు సక్సెస్ ని. తెలుగు రాదు అంటే ఓకే నేను నీ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ హౌ డిడ్ యూ ఈ సినిమాలో నిన్ను ఎలా అప్రోచ్ చేశారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ డిడ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ చూసింగ్ క్యాథరిన్ ఆర్ ఐశ్వర్య ఆర్ యూ డిసైడెడ్ టు ప్లే ఐశ్వర్య? Story to me and he narrated the character of Aishwarya. He didn't narrate the whole story. He narrated the whole story but Which one did you like more, Catherine or Aishwarya? I love Aishwarya. Catherine so it was an immediate yes. Yeah. Okay, so and Aishwarya character baga nachindi Catherine also nachindi. But I think sir had that vision in mind that he also yeah. 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 So he thought which is your favorite song in mom sab to kuda idu chaliga chali bari selfish anta kada why selfish she is telling it already is a favorite song and you are saying kuda idu song but at least formality kosaina avathar vala song naku ishtam ani cheppali. You tell me which is your favorite. My favorite song is actually both songs Alajadi and kuda idu songs. నో సీరియస్లీ సో ఓకే టెల్ వన్ ఈ షూటింగ్ చేస్తున్నంత కాలంలో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఆర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లొకేషన్ ఆర్ ద షార్ట్ ఆర్ సీన్? ఐ థింక్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ మెమరబుల్ అండ్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ ది షూట్ ఇస్ ఓవర్. సో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు ఈవెన్ టెల్ మై సెల్ఫ్ ఇఫ్ యు హావ్ టు సే వన్ పర్టిక్యులర్ ద ఎంటైర్ కొడైకునల్ ఎపిసోడ్ ఏవైతే సీన్ లో తిట్టు కానీ చూసామో
బిస్కెట్ అవి కుక్కీస్ అవి అట్లా తేనేసి అట్లా మష్రూమ్స్ కింద చీట్ చేసి తింటూ జరిగింది. సో అవి చూసి బాగా ఎక్సైట్ అయిపోయి ఎవరు కూడా కొడైకనాల్ ట్రై చేయకండి, అది అంత మంచిది కాదు. రాపిడ్ ఫైర్. మీ ఫేవరెట్ లొకేషన్ ఏది ఈ సినిమా షూటింగ్? కొడైకనాల్. ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మన ప్రొడక్షన్ ఆల్రెడీ ఈ నవ్వు నవ్వుతూ ఉండేది షూటింగ్ అంతా అర్ధరాత్రి పాటు పీడకల్లో వచ్చింది. అవుట్డోర్ లో ఉన్నప్పుడు కొడైకెనాల్ లో పర్టికులర్ గా బాగా ఇంటిని మిస్ అవడం మొదలెట్ అయిన ఉన్నప్పుడల్లా. What? I'm telling all other memories in what? About film. I'll tell you. So, what did I ask? Next question. Your favorite person answered. Okay. Say one name. Actors local, technicians local. You can? What? Of course you can. Just say your favorite person on set. I like all people on set, okay? I can't just pick one. You feel of politics. Polish. సరే ఓకే, అయిపోయింది ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. బేసిక్గా ఏంటంటే ఇంట్లో కదా. ఓకే, నాకు యాక్చువల్లీ హాలిడేకి మీ అందరితో కలిసి వెళ్ళాలని ఉంది. మిగతా వంట నాకు ఏం ప్రాబ్లం, ఒకటే ప్రాబ్లం ఏంటంటే అక్కడికి డైరెక్టర్ కూడా వచ్చినాము మళ్ళీ మనకి కట్ అని ఇన్స్పిరేషన్ ట్రైన్ చేసినా సరే అడ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి నాకు తెలియదు. మీతో అయితే ఫుల్ ఏంటి డైరెక్టర్ మోహన్ గారు? అవును. ఏంటి నా గురించి ఏదో అంటున్నావు? అదే అంటే నివేద, సురభి, నేను అందరం కలిసి సెలబ్రేషన్కి వెళ్తున్నాం, మీరు కూడా ఉంటే బాగుండు అని ఇప్పుడే వాళ్ళతో చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ మన నలుగురు పర్ఫెక్ట్ కాంబినేషన్ సార్. ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఎంత సార్ మన మధ్యలో? ఏంటది ఎవరైనా బుక్తో సార్ మీరు వచ్చారా? రాకూడదా? అంటే నా ఉద్దేశం మహని శర్మ గారు, శ్రీనివాస అవసరాలా, అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుండేది కదా అని. వాళ్ళు వచ్చారు కలిసి వెళ్ళారా? కలిసి వెళ్ళారు కానీ సెపరేట్ వచ్చారు. Back up! Land immediately! Sir, we are on the beach. అయితే క్లాష్ ఇట్! ఏ తోకానా? జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కావాలని, అంటే మేమందరం కలిసి ఒకసారి మీతో పంచుకోవాలని ఈ చిన్న ఈ కొత్త రకమైన ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ప్రతిసారి ఒక కొత్త ఐడియా, ఒక మంచి సినిమా చేసినప్పుడల్లా మేము సపోర్ట్ చేస్తామని ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ క్రిస్మస్ అది మీరు అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. మంచి కథ నమ్ముకుని మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగల ఒక హీరో, అట్లాగే ఇద్దరు హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో నేను ఒక మంచి సినిమా చేసి పెట్టినందుకు, అతను ఒక అద్భుతమైన సినిమా నాకు ఇచ్చినందుకు, దాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేయడం, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్స్ టు ది తెలుగు ఆడియన్స్ ప్లస్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు రకరకాల జానర్ల సినిమాలు చేస్తూ వేరువేరుగా తీయాలి, కొత్త రకమైన కథలు చెప్పాలి అని నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నానితో నేను ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇంత వైవిధ్యమైన కథతో, కొత్త రకమైన కథతో వచ్చి సినిమా చేయడం జరిగింది. తీస్తున్నప్పుడు ఇది చాలా కొత్తగా వస్తుందని అనిపించినా కూడా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత వాళ్ళు ఆదరించడాన్ని బట్టి ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైవిధ్యమైన కథని మళ్ళీ మా టీంని ఇంత సౌహృదతో ఆదరించినందుకు మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మరింత కృతజ్ఞత. థ్యాంక్ యూ. I thank all the viewers, all the audience. Thank you so much for loving us and for appreciating our hard work in the film.
So thank you for making it a big success. Name. I'm so glad you guys liked it. Like watching the film is how much we loved making it. Thank you so much for all the support. I don't think personally I would have got a better debut. That's true. Thank you all so much for appreciating our work and appreciating the hard work, as we said. Thank you all so much for making it a big success. Thank you once again. Thank you to the film. So many thank yous. Thank you. And చివరిలో ఎప్పుడు చెప్పేదే బట్ చెప్పాలి బాధ్యత నా మా సినిమాని కదా ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి థియేటర్లో మాత్రమే సినిమాని చూడండి బోల్డ్ అంత హార్డ్ వర్క్ వాస్ యూనో ప్రతి సినిమా అనేది ఫ్యూచర్లో మనం కనుక ఫ్యూచర్ జనరేషన్ కనుక మంచి సినిమాలు రావాలని కోరుకుంటే ఇప్పుడు పైరసీ చూడటం మానేది ఎందుకంటే ఏదో ఒక రోజు సినిమాలు తీయటం మానేస్తారు మీరు పైరసీ చూస్తూనే ఉంటే సో ఐ థింక్ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ సినిమానే కదా ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి And once again, thank you so much. I'm going to add just a little bit.